ఒక్కోసారి ఒకరు చేసినటువంటి పనులకు ఇంకొకరు బలవుతుంటారు. ఇలా బలైన వారు తమ జీవితాంతం నిందలు మోస్తూనే ఉంటారు. దీనికి తోడు కొంతమంది నిజ నిజాలు తెలుసుకోకుండా వారి గురించి తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల ఈ ప్రభావం ఏకంగా తమ కెరీర్ కూడా పడుతుంది. తెలుగు బులిదరాపై తూర్పు వెళ్లే రైలు అనే ధారావాహిక ద్వారా సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి తెలుగు అమ్మాయి శ్రీదివ్య. సినీ ప్రేక్షకులు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే శ్రీదివ్య మొదట ధారావాహికల ద్వారా సినిమా పరిశ్రమకి పరిచయం అయినప్పటి మెల్లమెల్లగా హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం తమిళం టాప్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ అమ్మడు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఓ రైడ్లో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి. దీంతో ఈ ప్రభావాల శ్రీదివ్య సినిమా కెరియర్పై బాగానే ప్రభావం చూపింది. కానీ వాస్తవం ఏమిటంటే పలు చిత్రాలలో మరియు ధారావాహికలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన మరో తెలుగు హీరోయిన్ నటి శ్రీదివ్య వ్యభిచారంలో పట్టుబడింది. కానీ దివ్యశ్రీకు బదులు శ్రీదివ్య వ్యభిచారంలో పట్టుబడిందని కొంతమంది అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేయడం వల్ల చాలామంది శ్రీదివ్య వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడిందని అనుకున్నారు. దీంతో శ్రీదివ్య కొంతకాలంతో పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ అసలు నిజం తెలియడంతో దర్శక నిర్మాతలు శ్రీదివ్యకు అవకాశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందిన తాజా వార్త.